ఇదంతా మేమెందుకు భరించాలనుకున్న జనానికి ఒక వీరుడు కోడెల సుప్రసాద్, శివా సినిమా స్టైల్ అన్నమాట. ఈయన తిరగబడ్డటువంటి డాక్టరు ప్లస్ నిలబడ్డాడు. వ్యాపారులు ఆ రోజున పెద్ద విక్టిమ్స్. ఈ రౌడీజం చేసే చోటల్లో కూడా వ్యాపారి విక్టిమ్ అవుతాడు. పద్దాక ఆడి పుట్టినరోజు, ఈడు పుట్టినరోజు, ఆడు తెచ్చినరోజు, ఈడు చుట్టినరోజు, ఆ పార్టీకి అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ అని చెప్పి పద్దాక వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేస్తారు. ఈసారి ఇచ్చిన దానికంటే రెండోసారి ఎక్కువ ఇవ్వమంటుంటారు. ఇవ్వకపోతే వాళ్ళని వేధిస్తుంటారు, సతాయిస్తుంటారు. అట్లాంటి వ్యాపారస్తులందరూ విరక్తి పుట్టి కోడెల సుప్రసాద్ని ఎన్నుకున్నారు. ఆయన కంటిన్యూ గెలుస్తూ వచ్చాడు. కొన్నాళ్ళు పోయేటప్పటికి అక్కడ కాసు దగ్గర ఇక తమకు అవకాశాలు ఉండవు, కాసు వెనకాల ఉంటే గనక కోడెలు లోపల ఇప్పిస్తాడు లేకపోతే నాలుగు కొట్టిస్తాడని భయంతో నిదానంగా అటో ఇటో చేసుకుని ఆ రౌడీలందరూ కోడెల దగ్గరకు వచ్చారు. కొన్నాళ్ళు పోయేటప్పటికి ఈయన రౌడీ నాయకుడు అయిపోయాడు. ఈయన దగ్గర అక్కడ కుదరనోళ్ళు మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చి మళ్ళీ రౌడీ దంపేం చేశారు. చివరికి ఈయన దెబ్బకి ఈయన దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి బాంబులు పెట్టుకుని రాజకీయం చేయడం ప్రారంభించాడు. ఎంతకాలం ఉంటుంది, విరక్తి అయిపోయింది, తీసి పక్కన పెట్టారు. మరి ఏం చేయాలి, తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం నుంచి అక్కడే ఉన్నాడు, ఏం చేయాలి, గత్యంతరం లేక మరి సత్తెనపల్లికి పంపించిందిగా, మరి ఎందుకు పంపించింది, మరి అది లెక్క ఇక్కడ ఏంటి అంటే కన్నా లక్ష్మీనారాయణ నేను నియోజకవర్గం లెక్క ప్రకారం గుంటూరు టూ అవ్వాలా, సరే పత్తిపాడు ఏదే ఆయన ఇంత ముందు ఉన్నటువంటి నియోజకవర్గం దీంట్లో పోయింది కాబట్టి అనుకుందాం. ఇప్పుడు గుంటూరు టూ అన్న ఇవ్వాలి కదా, కానీ ఆయన తీసుకెళ్ళి మరి సత్తెనపల్లి ఎందుకు వేశారు. కొంతమంది సిట్టిక్కులను పొమ్మలేక పొగబెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, విడదల రజనీ గానీ లేదంటే మ్యాక్తోడు సుచరిత గానీ ఇలాంటి వాళ్ళని పొమ్మలేక పొగబెట్టేటైతే టికెట్ ఇవ్వకూడదు కదా.